హలో బాబు రాజేంద్ర, మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? థ్యాంక్ యూ. ఏంది రాజేంద్ర అట్లా థ్యాంక్స్ చెప్తున్నావు? ఓహో, నీకు షోలో మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నావనే. నీకు ఎమ్మెల్సీ పదవి ఉన్నంతకాలం అవకాశం ఇస్తాలే, కానీ బాధ ఏందో చెప్పు. కరోనా భయంతో ప్రజలు వణికిపోతున్నారు. ఏందిదే బాధ చెప్పమంటే? కరోనా భయంతో ప్రజలు వణికిపోతున్నారని చెప్తున్నావో? నీ బాధనే నీ బాస్ చంద్రం కాదు కదా, నేనే కాదు, ఎవడూ తీర్చలేళ్లే, కానీ వేరే బాధ ఉంటే చెప్పు. ఇవాళ కరోనాతో అనేక వందల మంది చనిపోతున్నారు. ఇబ్బందబడా, మళ్ళీ కరోనా గురించి చెప్తావు? ఏంది, జనాలందరిలాగా నీకు కూడా కరోనా వచ్చిద్దేమని భయపడుతున్నావా? ఏంది, నువ్వు ఎంత భయపడినా జగన్ అన్నట్టు దాంతో సహజీవనం చేయక తప్పదులే, కానీ వేరే మొక్క చెప్పు. ఓ ప్రక్క ప్రజలు కరోనాతో అల్లాడిపోతాంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల కోసం విశాఖపట్నం వెళ్ళిపోవాలని చెప్పి ఆరాటపడడం, వెంపర్లాడడం అనేది అత్యంత నీచమైన అంశం. ఓహో, కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే జగన్ విశాఖను రాజధానిగా చేస్తున్నాడని ఫీల్ అవుతున్నావా? మీరు కూడా ఈ టైంలో మీ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేశారని వాళ్ళ ఇళ్ళకెళ్ళల్లా సానుభూతి రాజకీయాలు చేస్తున్నారుగా, దాని గురించి ఏం చెప్తావో? రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు దయచేసి ముందు కరోనా సమస్య మీద దృష్టి పెట్టండి. ఈ కరోనా వైరస్ నుంచి ప్రజల ప్రాణాలని కాపాడి. ఇదిగో రాజేంద్ర, వంశీ తిట్టిన బండబూతులకే నీ మైండ్ పూర్తిగా దుబ్బిందా? ఏంది, కరోనా వల్ల ప్రాణాలు పోకుండా ఆపడం అమెరికా, బ్రిటన్ దేశాల వల్ల గాల, ఇంక జగన్ వల్ల ఏమైద్దా? వాళ్ళకి భోజనం దొరికే విధంగా, భుక్తి దొరికే విధంగా, వృత్తి అలాగే పనులు దొరికే విధంగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అధికారుల్ని, సిబ్బందిని ఆ దిశలో ప్రభుత్వాన్ని పనిచేయించే విధంగా సరైనటువంటి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా వ్యవహరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటిదే జగన్ని బాధ్యత గల ముఖ్యమంత్రిగా వ్యవహరించమని చెప్తున్నావో? ఆయనకి బాధ్యత ఉండబట్టేగా కరోనా టైంలో అందరికంటే ఎక్కువగా టెస్టులు చేయిస్తుండేదే. ఈ బాధైనా ఇంకేమన్నా బాధలున్నాయా? అంతేకాకుండా శాసనమండలిలో మా సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు ఇచ్చేటటువంటి నోటీసులకు కానీ, లేకపోతే రైట్ చేసే రూల్స్కి కానీ, చట్ట నిబంధనలకు కానీ, రాజ్యాంగ నిబంధనలకు కానీ సమాధానం చెప్పేటటువంటి ఆ సత్తా లేక మా యనమల గారు విసిరే పంచులకి, లా పాయింట్లకి, మంత్రులకి మతులు పోయి చిందులు వేస్తూ. ఏంది రాజేంద్ర అట్టా మంత్రులకి మతులు పోయాయని చెప్తున్నావు? ప్రజలు మీకు ఇచ్చిన 23 సీట్లకి మీకు మతులు పోయే వాళ్ళు అంటున్నారా? వాళ్ళు మా యనమల గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ప్రకటనలు ఇవ్వటం అనేది చాలా దారుణం, అత్యంత హేయం. ఇదిగో రాజేంద్ర, మీ యనమల్ని వాళ్ళు వ్యక్తిగతంగా దూషించారని చెప్తున్నావు? మీరు కూడా నిండు మండలిలో మంత్రుల్ని, రౌడీలను దూషిస్తా సెల్ఫోన్లో వీడియోలు తీశారుగా, దాని గురించి కూడా కొంచెం చెప్తావా? ఒక బీసీ మేధావిని, ఒక సీనియర్ లీడర్ని. తస్సదీయ రాజేంద్ర, వంటవాడు తన వంటను తానే మెచ్చుకున్నట్టు మీ నాయకుడిని మీరే మేధావి అంటారేంది? నువ్వన్నది కరెక్టేలే, యనమల మేధావి కాబట్టే తన పన్ను బీగించుకోవడానికి ప్రభుత్వ సొమ్ము 10 లక్షలకు పైగా ఖర్చు పెట్టాడుగా. యనమల రామకృష్ణుడు గారిని ఎదుర్కొనే సత్తా మీకు లేకపోతే ఆయన దగ్గర ఆయనకి దండం పెట్టుకుని ఆయన దగ్గర మీరు ట్యూషన్లు పెట్టించుకోండి. వామ్మో రాజేంద్ర, నువ్వేంది మీ బాస్ చంద్రం కంటే యనమల్ని వెనకేసుకొస్తున్నావో? బాబు మీ పార్టీ అధ్యక్షుడిగా చతికిలు పడేసరికి యనమల్ని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలనుకుంటున్నావా? ఏంది, యనమల దగ్గర ట్యూషన్ పెట్టించుకుంటే మామకి వెన్నుపోటీ ఎట్టబడవాలని నేర్పుతాడు, కానీ సబ్జెక్ట్ ఎక్కడ నేర్పుతాడో? అంతేగాని మా బీసీ నాయకుడిని మీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే మేము చూస్తూ సహించేది లేదని మంత్రుల్ని హెచ్చరిస్తూ. ఇబ్బందబడా, యనమల్ని అట్ట మా బీసీ నాయకుడు అంటున్నావు? నీది అగ్రకులం కదా, నువ్వు ఓసీ అయితే నువ్వేంది అట్ట బీసీ అంటావు? ప్రజలు మీకు రాజకీయ సమాధి కట్టినా మారకుండా
కుల రాజకీయాలు చేస్తున్నా, కొంచెం నీ యనమల భజనపి వేరే మ్యాటర్ చెప్పు స్వామి. మూడు రాజధానుల బిల్లుని, అలాగే సిఆర్డిఏ బిల్లుల్ని ఆమోదించవద్దని చెప్పి కోరుతూ గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ గారికి. ఏందే ఆ చివరి ముక్క మళ్ళీ చెప్పు. గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ గారికి. ఇదిగో రాజేంద్ర, ఇంక నీకు ఎమ్మెల్సీ పదవి అయిపోతే ఏ పదవి ఇప్పట్లో రాదనే ఫ్రస్ట్రేషన్తో ఉన్నావా ఏంది? ఇట్ట మాట్లాడుతున్నావో, అయినా రాష్ట్ర గవర్నర్ ఏందే? గవర్నర్ మన దేశంలో రాష్ట్రాలకు కాక జిల్లాలకు ఎక్కడ ఉంటాడో? ఇంతకీ మూడు రాజధానుల బిల్లుని ఎందుకు వద్దంటున్నావో? దీనికి కారణం రాష్ట్ర విభజన సమయంలోనే విభజన చట్టంలో ఒక క్యాపిటల్, ఏ క్యాపిటల్ అని ఉంది, ఒక్క క్యాపిటల్ అనే ఉంది, ద క్యాపిటల్స్ అని, రాజధానులు లేక మూడు రాజధానులు అని పేర్కొనలేదు. ఓహో, విభజన చట్టంలో పెట్టలేదని మూడు రాజధానులు వద్దంటున్నావా? విభజన చట్టంలో 10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని పెడితే మీరు 3 ఏళ్ళకే తట్టపుట్ట సర్దుకుని ఎందుకు వచ్చారో? ఈ నేపథ్యంలో మరి గవర్నర్ గారు ఈ బిల్లుల్ని ఎలా ఆమోదిస్తారు? ఇప్పుసుగా గవర్నర్ ఆ బిల్లుని ఎట్టా ఆమోదిస్తాడని అంటున్నావో? గవర్నర్ తనకున్న విచక్షణాధికారులు ఉపయోగించి ఏమైనా చేయొచ్చు, అది కూడా తెలియకుండా నువ్వు ఎమ్మెల్సీవి, మా కర్మ. ఇన్ని సందిగ్ధతలు, సంక్లిష్టతలు ఈ బిల్లుల మీద ఉన్నాయి కాబట్టే, ఇది అప్రజాస్వామిక బిల్లు కాబట్టి దీన్ని తిరస్కరించవలసిందిగా గవర్నర్ గారికి మీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలా కాకుండా గవర్నర్ గారు ఈ బిల్లుల్ని ఆమోదించారంటే అది మా ఎమ్మెల్సీలని అగౌరవపరిచినట్లే. తస్సదీయ రాజేంద్ర, గవర్నర్ ఆ బిల్లును ఆమోదిస్తే మిమ్మల్ని అవమానించినట్లే అంటావేంది? గవర్నర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డను ఈసీగా నిర్ణయించాడుగా, అప్పుడు ప్రభుత్వాన్ని అవమానించినట్లేనని మీరు ఒక్క ముక్కైనా చెప్పారా? మీకు అనుకూలంగా ఉంటే ఆహా ఓహో అని పొగడతారు, వ్యతిరేకంగా ఉంటే తిడతారా? ఇదేం పద్ధతి సామే? చెప్పినంతవరకు చాలుగానే ఇంకెళ్ళు.